ప్రమాణం కొంచెం బస్వాపూర్ రిజర్వాయర్ నడి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మొత్తం భువనగిరి పట్టణమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా హృదయ విదారకంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా బాధపడి ఏడ్చిన ఘటన అది. దాన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం ప్రకటించకపోవడం, దానికి అక్కడ రిజర్వాయర్లో వాటర్ పెరుగుతుంది చెప్పి పోలీస్ సెక్యూరిటీ కూడా పెట్టకపోవడం అది ప్రభుత్వ వైఫల్యంగా భావించాలి. పిల్లలు అనేవాళ్ళు పిల్లవక ఆడుకుంటానికి పోతారు, అక్కడ పోలీస్ సెక్యూరిటీ పెట్టాలి, నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి పోవద్దని చెప్పి. కానీ చనిపోయిన తర్వాత కూడా పోలీసు ప్రవర్తించిన తీరు చాలా బాధాకరం. స్థానిక కౌన్సిలర్ గారు అక్కడికి వెళ్తే ఇంకా ఉల్టా పోలీస్ స్టేషన్లో లోపడేసి తల్లిదండ్రులను కూడా లోపడేయడం, ప్లస్ ఆ ప్రాజెక్టు వాళ్ళని పిలిపించి లేకపోతే ప్రభుత్వ పరంగా కనీసం 5 లక్షలు ఎక్స్ప్రెస్ అయ్యాలని చెప్పి కోరితే కూడా పట్టించుకోకుండా పోలీసు దౌర్జన్యంగా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని దానికి అక్కడ పిల్లల ప్రాణాలు కాపాడేది ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరొకసారి కూడా చెప్తున్నాం, దాంతోపాటు ఇలా మననే మా కౌన్సిలర్ గారు చెరువు చచ్చిపోయిన కుటుంబాలకు చెరీ 50,000 ఇవ్వడం జరిగింది. ఇలా నేను నా వంతుగా చెరీ 75,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో కూడా ఆ పిల్లల పెళ్ళిలో కానీ వీళ్ళ బిడ్డల పెళ్ళిలో కానీ తప్పకుండా చదువులకు కానీ నా పరంగా మా స్థానిక నాయకులు కానీ మా కౌన్సిలర్ గారు అండగా ఉంటాం. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా, కలెక్టర్ గారికి చెప్పినా, మొన్నొకసారి కూడా కలెక్టర్ గారికి చీఫ్ సెక్రటరీ గారికి కూడా చెప్తాను, ప్రభుత్వం